సెషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇండీడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఓల్డ్ స్టూడెంట్స్ హూ లెఫ్ట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మీకు అక్కడ ఆల్రెడీ క్లాస్లో చెప్పిందే కొంచెం డిఫరెంట్గా చెప్పాలని ట్రై చేస్తుంటాను. అర్థమైందా? మరి ఇంద ఇంటే మళ్ళీ మీకు బాగుంది కనుక. ఇందాక మార్నింగ్ నుంచి మనం చూసుకున్నాం, మన యొక్క లక్ష్యం ఏంటంటే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక గోల్ సెట్ చేసుకొని ఆనందంగా ఉండటం అనేది, అర్థమైందా, నలుగురికి ఆనందం పంచుతూ ఆనందంగా ఉండటం అనేది మన జీవిత లక్ష్యం అంటూ పొద్దునుంచి మనం ప్రముఖులు మాట్లాడిన ఉపన్యాసాల్లో మనం విన్నాం. చాలా చక్కగా బాగుంది. ఒక విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే త్రీ కాన్సెప్ట్స్ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకటి నాలెడ్జీ, కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్. ఇక నాలెడ్జ్ అనేది మీరు చదువుకున్న వాట్ ఎవర్ ద అకాడమిక్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, ఇట్ హెల్ప్స్ యూ ఓన్లీ 30% ఆఫ్ నాలెడ్జ్, దట్స్ ఆల్. 30-40 మ్యాక్సిమం. యూ మే బీ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ మే బీ ఎ డాక్టర్, యూ మే బీ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ టుమారో. బట్ వాట్ మ్యాటర్స్ ఇన్ యువర్ గ్రోత్, ఇన్ యువర్ హ్యాపీనెస్, ఇన్ యువర్ సక్సెస్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్, ద వే యూ కమ్యూనికేట్ యువర్ ఫీలింగ్స్. ద మూమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఇట్ హెల్ప్స్ యూ 70-80%. If you ask yourself what you are today, whether you are successful or failure, it's because of your communication. If your communication is good, definitely you lead a successful life. If communication is bad, then one has to face the music of bad life. Attitude, another thing, attitude that matters in our growth. So I will concentrate mainly on, I'll focus on only communication skills, but I'll touch about attitude also. These three are the wheels of the tricycle. ఓ రక్షాకి మూడు చక్రాలు ఎలాగో మనిషి అభివృద్ధికి కూడా ఒక యువతకి నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మీకు తెలుసు దృక్పథం. ఒకే విషయాన్ని మనం డిఫరెంట్ యాంగిల్లో తీసుకుంటాం. ఉదాహరణకి అక్కడ విషయం ఒకటే, కానీ మనం తీసుకునే దాన్ని బట్టి మన గ్రోత్ ఉంటుంది. ఒక తాగుబోతు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నాడు. పెద్ద కొడుకు మహా తాగుబోతాయి, దారుణంగా తయారవుతాడు. రెండో కొడుకు కష్టపడి పనిచేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి చాలా సమాజంలో గౌరవంగా ఆనందం ఉంటాడు. పెద్దవాడిని అడుగుతారు, మీ నాన్న తాగి ఇలా బ్రష్ పడుతున్నాడు, మీ తమ్ముడు ఇలా మంచిగా ఉంటే నువ్వు ఎందుకు ఇలా తాగి బ్రష్ పెట్టావంటే, మా నాన్న నాకు ఆదర్శం, ఆయన చూసే నేను నేర్చుకున్నాను, జన్మించిన తండ్రి తాగితే నేను తాగితే తప్పే ఉందని ఇలా తాగటానికి అలవాటు పడ్డాడు. ఆ రెండో వ్యక్తిని అదే ప్రశ్న అడిగారు, చూడే మరి ఈ వాతావరణంలో పెరిగిన వ్యక్తివి నువ్వు, మీ తండ్రి తాగుబోతూ అన్న తాగుబోతూ అలాంటి వాతావరణం నువ్వు మరి అలాంటి వాతావరణం పెరిగిన నీవు మరి నువ్వు ఎలా ఒక కష్టపడి ఇలా ఒక యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ర్యాంకర్గా వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సమాజంలో గౌరవంగా పోతున్నావంటే, నాకు మా నాన్న మా అన్నయ్య ఆదర్శం అన్నాడు. విషయం ఒకటే, తీసుకునే విధానాన్ని బట్టి మనిషి యొక్క ఆనందం దుఃఖం అనేది ఉంటుంది. ఎలా తీసుకున్నాడు ఇతను? మా నాన్న తాగి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఎలా బాధపడటో నేను దగ్గర చూశాను. మా అన్నయ్య నా ఎదురుగానే ఎలా బ్రష్ పెట్టాడో నేను అది దగ్గర చూశాను. రేపు మా నా వల్ల నేను తాగి ఇలా బ్రష్ పెడితే నా భార్య మా నాన్న ఎలా మా అమ్మ బాధపడిందో నేను అలా బాధపడకూడదు. అందుకని నేను ఒక మంచి వ్యక్తిత్వంతో నేను నా భవిష్యత్తు నేను నిర్ణయించుకున్నాను. మా అన్నయ్య తాగి ఎలా బ్రష్ పెట్టాడు కళ్ళారు చూశాను, రేపు నా కొడుకు ఇలా బ్రష్ పెట్టకూడదు అనుకున్నాను. ఇక ఎప్పుడైతే ఇతనికి ఆలోచనలు మార్పు వచ్చిందో ఇక కష్టపడతాం మొదలుపెట్టాడు. దట్స్ హౌ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ హిస్ బ్యూటిఫుల్ లైఫ్. సో యూ కెన్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ ఓన్లీ విత్ ద థింకింగ్ ప్రాసెస్. ఆలోచన అనేది మనిషికి చాలా శక్తివంతమైంది. మనిషి ఒక ఈ శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఆలోచనలే. కనుక ఆ ఆలోచనని మనం మెరుగుపరచుకోవాలంటే అవి చిన్నప్పటి నుంచే బహు గ్రంథ పఠనం, బహు ప్రదేశ దర్శనం, బహు ప్రజ్ఞాశాలి సన్నిహితం, ఈ మూడు కాన్సెప్ట్తోనే ఒక మనిషి యొక్క ఆలోచన పెరుగుతుంటాయి. బుక్ రీడింగ్ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆలోచన ఒక డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ నిర్ణయాలు బాగుంటాయి, వాళ్ళ వృత్తులు బాగుంటాయి. మీరు ఏ వ్యక్తి ఏ వృత్తిలో ఉన్నా సరే సక్సెస్ఫుల్ అయి ఫ్రీడ్ చేసి సమాజంలో గౌరవం అంటే అతనికి బుక్ రీడింగ్ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. బహుగ్రంథ పఠనం అంటే మంచి మంచి పుస్తకాలు చదివాలి. ఇక బహు ప్రదేశ దర్శనం, మీకు తల్లిదండ్రులకి ఏ రుచి ఉంటుందో మనకదే వస్తుంది. తల్లిదండ్రులు కనుక సెలవుల్లో పిల్లల్ని కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళి
భగవంతుని ఇచ్చిన ఈ కళ్ళతో ఈ ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ పిల్లలకి ఒక మంచిని ఆస్వాదించే ఒక శక్తి సామర్థ్యాలు బాలయదర్శించే కనుక ఇస్తుంటే పిల్లలు డెఫినెట్గా అదే మార్గాన్ని అనుభవిస్తుంటారు. దెన్ బహు ప్రజ్ఞాశాలి సన్నిహితం, మీరు పొద్దునుంచి ఇవాళ చూశారు డాక్టర్ రమణ గారు, ఎస్ఎస్వి, అలాగే వెంకట్ గారు, శ్రీనివాస శాస్త్రి గారు, అలాగే ఎన్ఆర్ఏ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చక్కటి విషయాలు, చాలా చాలా విషయాలు వాళ్ళ అనుభవం నుంచి మాట్లాడారు. వాట్ ఎవర్ యూ స్పీక్, వీ స్పీక్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. నీకు అనుభవం లేకపోతే నీలో మంచి మాటలు రావు. కనుక ఆ అనుభవం అనేది నువ్వు ఎలా తీసుకుంటావు, మన పురాణాల నుంచి, భాగవతము, రామాయణం, మహాభారతం, ఈ రకరకాల సోర్స్ నుంచి వచ్చిన జ్ఞానమే. ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా తనంతాను పుట్టుకతో ఏ జ్ఞాని కాదు. మంచి వినటం వల్ల, చదవటం వల్ల, గమనించడం వల్ల అతని నాలెడ్జ్ పెరుగుతుంది, దాని నుంచి వస్తుంది. మనం ఇప్పటికిప్పుడు మనం డెవలప్ అయ్యే కాదు. మీకు ఉదాహరణ చూసుకుంటే ఈ మాట, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ నుంచి మన ఆది ఋషులు ఎప్పుడో చెప్పారు. ఈ ఎలాగూ జివాగ్రే వస్తే లక్ష్మి అంటే, జివాగ్రే వస్తే లక్ష్మి అంటే, అయ్యా నీ నోటి మాట, నీ నాలుగు చివరిలోనే లక్ష్మీదేవి దాగి ఉంది అంటే నీ నాలుగు బాగుంటే ఊరు బాగుంటుందన్నారు, అందరూ సహకరిస్తారు, నువ్వు ఎదుగుతారని. జివాగ్రే మిత్ర బాంధవ, నీకు నీ కమ్యూనికేషన్ బాగుండే, నీ మాట బాగుంటే నీ మిత్రులు, ఈవెన్ స్ట్రేంజర్స్ విల్ బికమ్ యువర్ ఓన్ రిలేటివ్స్. ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ ఇస్ బ్యాడ్, యువర్ ఓన్ రిలేటివ్స్ విల్ బికమ్ స్ట్రేంజర్స్. అల్టిమేట్లీ యూ నాట్ గెట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఎనీబడి, దెన్ యూ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్స్. జగ్రావే బంధనం ప్రాప్తి, బంధనం అంటే ఆ రిలేషన్షిప్ నీకు అందరితోనూ బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, వీధిలో బాగుంటుంది, నీ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో బాగుంటుంది. జగ్నావే మరణం ప్రాప్తి, నీకు ఎప్పుడైతే నీకు మాట తీరు సరిలేదో అది మరణానికి కూడా దారితీస్తుంది, మానసిక గురి అవుతారు. ఒక మాట మన పురుష వాక్యాలతో ఒక ఏమన్నా అంటే వాళ్ళు తిరిగి రెండు మాటలు అంటారు, ఈ మానసిక వ్యాధి అనేది బిగిన్ అవుతుంది. అందుకే అంటారు ద టంగ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్, ఇట్ నాట్ ఓన్లీ హర్ట్స్ అదర్స్ బట్ మే గెట్ హర్ట్ బ్యాక్. మనం ఒక మాట పురుషమైన మాట ఒకరితో ఎవరితో మాట్లాడితే తిరిగి వాళ్ళు రెండు మాటలు అంటారు. ఇక అప్పుడు ఎలా ఉంటుంది, మానసికంగా కుంగిపోవటం చేయటం, ఇక అక్కడి నుంచే ఇక బాధలన్నీ బిగినవుతుంటాయి. కనుక మనిషి ఎదిగిన, యూ జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ ఎనీబడీ ఆన్ ద ఎర్త్, వాళ్ళు అతి తక్కువ టైంలో వాళ్ళు ఎందుకు చిన్న చిన్న వయసులో కొంతమంది గొప్ప గొప్ప స్థితికి చేరుకున్న వాళ్ళు మనం చూస్తున్నాం. మీకు ఉదాహరణకి కమ్యూనికేషన్లో తులసిరెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, చక్కగా మాట్లాడతారు, ఎవరిని తిట్టడు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, సత్యంగా బలుగుతారు, మంచి వాక్ శక్తి ఉంది, మంచి లాంగ్వేజ్ ఉంది. ఆయన ఒకటి చిన్న వయసులోనే అంతకంటే ఎఫెక్టివ్, అంతకంటే మనం పోల్చుకోకూడదు అనుకోండి మనుషులు, రామ యంగ్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం, అసలు చిన్న వయసులోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లోనూ చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడైనా మీరు ఆయన స్పీచ్ చేయండి. మనం ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన సేవ చేయనే దృక్పథం ఉంది, గత 15 ఏళ్ళుగా సేవ చేస్తున్నారు అనేక కోణాల్లో. ఆయన సేవ చేస్తున్న అందరూ గొప్పవాళ్ళు, ఎంపీలు కాల విత్ మెజారిటీ. కానీ ఆయన అతి తక్కువ టైంలోనే ఫస్ట్ టైం ఎంపీగా అయ్యి ఆయన సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వచ్చిందంటే కేవలం ఆయనకున్న డబ్బులను చూసి ఇవ్వాల, ఆయనకున్న జ్ఞానాన్ని చూసి కాదు, అతనిలో ఉన్న కమ్యూనికేషన్ ఎబిలిటీ, రేపు ఆయన చేయగలనే ఒక నమ్మకం ఈ క్రియేట్ అయ్యాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అనే ఫీలింగ్ అతని యొక్క వ్యక్తిత్వం నుంచి అర్థం చేసుకుంటారో ఆ పైనాయకులు, డెఫినెట్గా అవకాశాలన్నీ అందిపుచ్చుకోవడం ఉంది. అలాగే ఈ చిన్న వయసులోనే మీకే కనుక మంచి కమ్యూనికేషన్ ఉంటే, ఇందాక చెప్పారు ఒక వ్యక్తి 1.9 crores ఆఫ్ ప్యాకేజ్తో బిగిన్ అయిందని. ఒక నాలెడ్జ్ వల్లే కాదు, నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ ఉంటేనే సాధ్యమవుతుంది. మీరు ఇప్పుడు వరకు చదువుకునే పార్ట్ ఒకటి, తర్వాత మీ జీవితాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి, అలా మీరు ఊహించుకోలేనంత అభివృద్ధి చెందుతుంటారు. కనుక యూ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. మిగిలిన పశుపక్షులకి, మానవుడికి కామన్గా 5 లక్షణాలు కామన్గా ఉంటాయి, ఈటింగ్, స్లీపింగ్, డైజెస్టింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్, ఈ 5 గుణాలు పశువులకు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మానవుడికి ఉంటాయి. కానీ మిగిలిన జీవులు ఏంది, మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఆలోచన శక్తి. ఆలోచన శక్తిని ఎవరైతే పాజిటివ్గా ఒక నలుగురికి ఉపయోగపడంగా ఉపయోగించుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు విజేతగా నిలబడతాడు. మీరు చూసుకుంటే ఈ మనం ఈ కమ్యూనికేషన్ విషయంలో
చిన్న వయసులోనే ఎదిగిన వాళ్ళు మనం చాలామందిని చూస్తున్నాం. కొంతమంది పెద్ద 60-70 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అక్కడే అక్కడే సుఖం కూడా అక్కడలాగే ఉంటుంది వాళ్ళ జీవితానికి. దాని మూలం ఏంటంటే ఇట్స్ ద కమ్యూనికేషన్ దట్ మ్యాటర్స్. అందుకే అంటారు, ఏ హార్స్ ఈజ్ నోన్ బై ఇట్స్ స్పీడ్, ఏ కౌ ఈజ్ నోన్ బై ఇట్స్ మిల్క్, ఎన్ ఆక్స్ ఈజ్ నోన్ బై ఇట్స్ బర్డెన్, అండ్ ఏ మ్యాన్ ఈజ్ నోన్ బై ఈ స్పీచ్. కనుక మిత్రులారా, వాట్ ఎవర్ ద టైమ్ మనీ యూ హ్యావ్ ఇన్వెస్ట్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళ జీవితం చాలా మధురుగా ఉంటుంది. యూ కెన్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్. వితౌట్ కమ్యూనికేషన్ అవర్ లైఫ్ ఈజ్ జస్ట్ నాట్ ఎన్ఏయుజెస్ నాట్ మీన్స్ శూన్యం, మనం ఎదగలేము. కనుక చదువుతో పాటు ఇవాళ మన ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి ఎలకే నుంచే 2 2 2 4 20 ఎకరాల పైకి కింద మా అబ్బాయి చెప్తాడు 2 ఎటకే అని చెప్పుకున్నారు. ఈ మ్యాథ్స్ తప్ప మనకి జీవితం ఇంకేం కానట్లా, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని అవసరం, అందులో డౌటే లేదు. ఈజ్ నోన్ బై హి స్పీచ్. ఒక మనిషి తన మాట వల్లే సమాజంలో ఒక ముద్ర వేయగలడు. ఆ మాట శక్తిని పెంపొందించుకోవడానికి సరైన సాధన అవసరం. ఆ సరైన సాధన లేకుండా ఇది ఎవరు సాధ్యం కాదు. ఇంట్లో మనం పెరుగుతున్న ఎన్వైరన్మెంట్ని బట్టి ఉంటుంది. మన తల్లిదండ్రులు కనుక మంచి కమ్యూనికేషన్ ఉంటే న్యాచురల్గా పిల్లల్లో కొంత వస్తుంది. తర్వాత మనం చదువుకున్న స్కూల్లో టీచర్స్లో కనుక మంచి వాగ్దాటి ఉండి చక్కటి వ్యక్తిత్వం ఉన్న టీచర్స్ మనకు దొరికారంటే వాళ్ళ నుంచి మనం కొంత నేర్చుకుంటాం. తర్వాత సహ విద్యార్థుల నుంచి చాలా నేర్చుకుంటాం, ఎందుకంటే మనం ఎక్కువ టైం గడిపేది మన మిత్రులతో. వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కమ్యూనికేషన్. ఈ మూడింటి నుంచి మనం ఒక ఇంకొక వ్యక్తిగా తయారవుతాడు. ఒక్కొక్క వ్యక్తి తీసుకునేది డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. అందరూ ఒకే రకంగా తీసుకోలేరు. ఒకే కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 రకాలైన జీవితాలు గడుపుతుంటారు. దానికి కారణం ఏంటంటే మన ఆలోచన శక్తే. కనుక ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలంటే ఒక మంచి చదువు కావాలి. ఇప్పుడు మనకి నో డౌట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ అవసరమే. టెక్నాలజీగా ఇదిని ప్రపంచంలో వాటికి అసెస్ చేసి మనిషి భవిష్యత్తు ఉండదు. కానీ ద మూమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ ఎడ్యుకేషన్, యువర్ జర్నీ బిగిన్స్ విత్ ద కమ్యూనికేషన్. దాన్ని అసెస్ చేసి కమ్యూనికేషన్ నీకు బాగుండాలంటే ముందు నీకు లాంగ్వేజ్ బాగుండాలి. నీకు మాతృభాష చక్కగా ఉంటే పరభాష నేర్చుకోవడం చాలా సులభమే. మీరు ఎవరైనా ఏ ఒక్కరైనా చూసుకోండి, మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా డైరెక్ట్గా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోలేరు. కనుక ముందు మాతృభాషకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక అక్కడి నుంచి పరభాష నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. మనం పొద్దున్న మనం చూసాం డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారిని. ఆయన నేను తెలుగు మీడియం చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అని హీ డెలివర్డ్ లెక్చర్ ఫర్ ఎన్ అవర్ ఎట్ ఎ స్ట్రెచ్ వితౌట్ ఎనీ బ్రేక్. హౌ కుడ్ హీ డెలివర్? ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. మనకు సాధన లేకుండా నీ సమకూరాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ ద పర్ఫెక్షన్ యూ గెట్. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాక్టీస్. స్కిల్ ఈజ్ నిల్ వితౌట్ డ్యూ ప్రాక్టీస్, దట్ యూ షుడ్ రిమెంబర్. మనం ఎంత సాధన చేస్తే అంత సాధ్యమవుతుంది. ఫర్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ ప్రాబ్లం. ఎప్పుడైతే విద్యార్థిలో నాకు ఈ లోపం ఉంది, ఒక లాంగ్వేజ్ నాకు మంచి లాంగ్వేజ్ కావాలి, మంచి భాష వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు నాలో ఉండాలి అని ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అక్కడి నుంచి ఆరంభమవుతుంది. అది డెవలప్ చేసుకున్న లైఫ్ ఉన్నతంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంది. లేనివాడు అక్కడే పడి ఉంటాడు, ఒక యావరేజ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సో డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ఫుల్కి ఫెయిల్యూర్కి ఒక కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటారు, ద పూరెస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డజంట్ హావ్ మనీ ఇన్ హిస్ పర్స్, ఈజ్ హీ హూ కెనాట్ కమ్యూనికేట్ హిస్ ఫీలింగ్స్ అక్రాస్ టు అదర్స్. పేదవాడిని ఎవరంటారు? జేబులో డబ్బులు పర్సులో డబ్బులు లేనివాడు కాదు. ఎవరైతే భావ వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు లోపిస్తాయో ఆ వ్యక్తి పేదవాడిగానే ఉంటాడు. కనుక మనం ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ధనం అనేది చాలా అవసరం. ఆ ధనం అనేది ఒక మంచి విద్యాధారం వస్తుంది. ఆ ధనాన్ని ధర్మార్గం అన్నప్పుడు నీకు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట వస్తుంది. అక్కడి నుంచి నీకు ఆనందం అనేది సాధ్యమవుతుంది. మనం డైరెక్ట్గా కీర్తి ప్రతిష్టలు రావు. మీరు చూసుకోండి, ఒక వ్యక్తి ఉన్నతంగా సమాజంలో గౌరవం పడుతున్నాయంటే అతని యొక్క కమ్యూనికేషన్ వల్ల అది సాధ్యమవుతుంది. కనుక దీన్ని మనం అసలు చేసి మన చదువులు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడంటే భయపడే పెద్దవాళ్ళని మనం చూస్తున్నాం. కనుక అది దానికి సరైన సాధన అనేది అవసరం. ఇవాళ ప్రపంచం అంతా ఎంతో ఆధునికంగా ముందుకెళ్ళిన ప్రపంచంలో మనం వెనకబడతాం అనేది మంచిది కాదు. కనుక ఈ కమ్యూనికేషన్ మీద ఎంత శ్రద్ధ వహించి మనం సాధ్యమైనంత త్వరగా పెంపొందించుకుంటే, ఎంత చిన్న వయసు నేర్చుకుంటే అంత త్వరగా సాధ్యమవుతుంది. 4 ఇయర్స్లో పిల్లలు 4 భాషలు సులభంగా నేర్చుకోవచ్చు. ఇక రాను ఏమవుతుందంటే మన మాతృభాష ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది. ఇక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ మాతృభాషలో ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ మన మైండ్లో పడుతుంది. దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కోప్ అప్ విత్ ద న్యూ లాంగ్వేజ్. కనుక ఆ స్ట్రక్చర్ కావాలంటే వీ నీడ్ టు నో ద గ్రామర్ ఆఫ్ దట్ లాంగ్వేజ్.
అంటే గ్రామ్ రీజన్ అయితే కూడా ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, అప్పుడే నువ్వు ఎఫెక్టివ్గా పాజిటివ్గా నువ్వు మాట్లాడగలవు. కనుక మిత్రులారా, అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యూ సక్సెస్. నీ విజయానికి తొలిమెట్టి ఏంటంటే, ఎస్ నేను మంచి కమ్యూనికేషన్ అప్పుడే నా మంచి భవిష్యత్తుని ఏ రోజైనా తెలుసుకుంటావో అక్కడి నుంచి నీ ఎఫర్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడి నుంచి ఎదటం మొదలు పెడతారు. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎట్ ఆల్ లెవెల్స్ ఈ మెయింటైన్స్ త్రూ గుడ్ కమ్యూనికేషన్. ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క నాణ్యం ఎక్కడ దాగి ఉందంటే అతను ఎలా విధంగా ఏ విధమైన సోషల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు త్రూ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకుండా రిలేషన్షిప్ సరిగా ఉండదు. కనుక ఆ కమ్యూనికేషన్ వీ నీడ్ టు డెవలప్. అది బేస్, అది ఫల్క్రమ్ పాయింట్ ఆఫ్ అవర్ గ్రోత్. కనుక దీనికి ఇది ఒక సాధనతోనే సాధ్యమవుతుంది మిత్రులారా. అదేవిధంగా మనం వీ షుడ్ సెట్ అవర్ మైండ్ ఇన్ గేర్ బిఫోర్ ద వర్డ్స్ రోల్ అవుట్ ఫ్రమ్ అవర్ టంగ్. వీ షుడ్ నాట్ స్పీక్ ఆల్ వీ థింక్ ఇన్ అవర్ మైండ్స్. మన మైండ్లో వచ్చిన ప్రతిభావాన్ని బయటికి కక్కడం కాదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియడం అనేది ఒక కళ. ఆకట్టుకునే విధంగా మాట్లాడటం అనేది ఒక కళ. ఎలా మొదలు పెట్టాలో ఎలా ముగించాలో తెలియడం అనేది ఇంకా గొప్ప కళ. ఆ కళను మనం ఎంత పెంపొందించుకుంటే మనం నిజంగా అంత మన్నన పొందుతాం, మనం గౌరవంగా సమాజంలో జీవించే ఒక శక్తి సామర్థ్యాలు పెరుగుతుంది. కమ్యూనికేషన్ మీన్స్ కన్వేయింగ్ మెసేజ్ అక్రాస్ టు అదర్స్. మెసేజ్ ఆర్ ఇన్ టర్న్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ థింకింగ్. సో త్రూ థింకింగ్ ఓన్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాటిట్యూడ్, యువర్ జడ్జ్మెంట్స్, యువర్ ఫీలింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. కనుక దాన్ని పెంపొందించుకోవడానికి మంచి మంచి పుస్తకాలు చదవాలని మీకు చెప్పింది. అందుకే అది స్కిల్ మీన్స్ స్పీకింగ్ ట్రూత్ విత్ ట్యాక్ట్. దట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్. స్పీకింగ్ ట్రూత్ విత్ ద ట్యాక్ట్ ఇస్ ద స్కిల్. బట్ అవర్ ఫోర్ ఫాదర్స్ ద సెయింట్స్ దే లేడ్ సర్టన్ థింగ్స్. స్పీకింగ్ ట్రూత్ విత్ ద ప్రెజెంట్ విత్ ద ప్రెజెంట్ వర్డ్స్. ఎప్పుడైతే ఎవరైతే సత్యాన్ని ప్రెజెంట్గా మాట్లాడాలి. అందుకనే సత్యం బృహాత్ ప్రియం బృహాత్. నా బృహాత్ సత్యం అప్రియం అంటే ఏమర్థమైంది ఇందులో? సత్యం బృహాత్, నువ్వు సత్యం పలుకు. ఎవరైతే సత్యం పలుకుతారో వాళ్ళ జర్నీ కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ అద్భుతంగా ఉండదు తర్వాత కాలంలో. ఎవరైతే షార్ట్కట్కి పోయి అబద్ధాలు ఆడుతూ మొదలు పెడతారో వాళ్ళని ఎవరు నమ్మరు, ఎవరు సహకరించరు, అల్టిమేట్లీ దట్ పర్సన్ ల్యాండ్స్ అప్ ఇన్ ట్రబుల్. ఎవరు అబద్ధాలు ఎక్కువ ఆడతారో, అసత్యాలు ఎవరు పలుకుతారు అంటే తన అలవాట్లు సరిగా లేనివాడు, తప్పు చేసేవాడు ఎక్కువ అసత్యాలు పలుకుతుంటాడు. తప్పు చేయటం ఎందుకు, అసత్యం కోరుకో అసత్యం పలకటం ఎందుకు? ఒక ఏ వ్యక్తి అయితే విజయ మార్గంలో ప్రయాణించాలి, ఈ జీవితం ఒక అద్భుతంగా ఉండాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి ధర్మ మార్గాన్ని అనుసరిస్తాడు, సత్యవంతంగానే ఉంటాడు. ఫస్ట్ వీ నీడ్ టు సెట్ దట్ సత్యం బృహాత్, సత్యం పలుకు. దెన్ ప్రియం బృహాత్. ప్రియం అంటే దట్ షుడ్ బి ప్రెసెంట్. ఎవరికి విన్నప్పుడు ఆహ్లాదంగా ఉండాలి, ఎవరు వినేవాళ్ళకి ఆహ్లాదంగా మనసుకి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయంలో కరుణశ్రీ జింజాల పాపయ్య శాస్త్రి గారు చెప్తారు, కోకిలమ్మ చేసిన పుణ్యమేమి, కాకమ్మ చేసిన కర్మ ఏమి అంటే దీనికి అర్థం ఇక్కడ చూద్దాం. కోకిల అంటే మనం కూడా ఆ ట్యూన్కి మనం కూడా అంటూ మనం పాడి కోకిల పోతే అయ్యో అప్పుడే పోయిందని బాధపడతాం. ఎందుకు? ఆ మధుర స్వరం ప్రెజెంట్గా ఉంది కనుక. ఆ కాకి కావు కావాలనే పో పో అంటాం, అది పోతే మనం హ్యాపీగా ఉంటాం. అలాగే మనుషుల్లో కూడా ఈ రెండు రకాలుగా మనం చూస్తుంటాం. కనుక మిత్రులారా, ఆ ప్రియంగా మాట్లాడటం అనేది ఒక కళ. ఆ కళను డెవలప్ చేసుకున్నప్పుడే మనిషి మనిషిగా సమాజంలో గౌరవం ఉంటాడు, అందరూ సహకరిస్తారు, ఆ సహకారించే మనిషి ఎదుగుతాడు. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా నేను సక్సెస్ఫుల్గా ఎదిగానంటే అతని శ్రమ కొంత పార్టే, అందరి సహకారం అనేది ఎక్కువ పార్ట్ ఉండదు. తెలుసుకోండి, ముందు మన తల్లిదండ్రుల సహకారం, మన మిత్రుల సహకారం, సమాజం సహకరిస్తేనే ఆ వ్యక్తి ఉన్నతమైన స్థితికి ఎదగలడు. మన ఎఫర్ట్స్ ఆర్ లెస్. అందుకే ఆ ఎఫర్ట్స్ని పెంపొందించుకోవడానికి ఇంకోటి థామస్ అలా విడిచినాను, సక్సెస్ అంటే నిర్వచనం ఏంటంటే, సక్సెస్ ఇస్ 1% ఇన్స్పిరేషన్ అండ్ 99% ప్రిన్స్పిరేషన్. నీకు ఏ యాంగిల్లో నువ్వు బలహీనంగా ఉన్నావో తెలుసుకొని నువ్వు దాని మీద ఎఫర్ట్స్ పెట్టుకుంటూ పోవటమే. ఇప్పుడు నీ కమ్యూనికేషన్లో వీక్ ఉన్నావు అంటే కమ్యూనికేషన్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. నీ టెక్నికల్గా వీక్ ఉన్నావు అంటే టెక్నికల్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. విద్యార్థులతో పలానా సబ్జెక్ట్ వీక్ ఉంటే యూ నీడ్ టు క్యాటర్ మోర్ టైం ఫర్ దట్ సబ్జెక్ట్. ఆ విధంగా మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఎన్ని సాధ్యమవుతుంది. కనుక దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కవర్ సర్టన్ థింగ్స్.
హౌ ఏ గుడ్ స్పీకర్ షుడ్ బి. గుడ్ స్పీకర్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏమే క్వాలిటీస్ ఉంటే అతను గుడ్ మంచి స్పీకర్ అంటారు? దెన్ వై డూ పీపుల్ ఫెయిల్ టు స్పీక్? అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనందరూ ఒకే స్కూల్లో చదువుతున్నాం, ఒకే విధంగా పెరుగుతున్నాం, అయినా కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా మాట్లాడారు. దీని మూల కారణాలు ఏంటి? కనుక దీనికి ముఖ్యంగా మనం మాట్లాడాలంటే క్లారిటీ, క్లియర్, కోహరెంట్, కన్సైజ్, న్యాచురల్, సింపుల్, డైరెక్ట్, ఎఫెక్టివ్, పాజిటివ్, ఎంథసియాస్టిక్, ఈ 10 గుణాలు ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళ జీవితమే మధురంగా ఉంటుంది. క్లియర్, నీ భావం క్లియర్గా ఉండాలి. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో భావ స్పష్టీకరణ అనేది చాలా అవసరం. మాట్లాడేటప్పుడు పాస్, ప్రొనౌన్సియేషన్, పంక్చుయేషన్ బాగుండాలి. ఏదో మాట్లాడగానే లోడలోడ మాట్లాడితే అది ఎవరు మనకి ఇంటానికి ఇంట్రెస్ట్ చూపారు. అది ప్రేమగా ఉండాలి. అది అప్పుడే ఆ స్కిల్ అనేది సాధ్యమవుతుంది. కనుక క్లారిటీ ఆఫ్ వర్డ్స్, క్లారిటీ ఆఫ్ థాట్స్, ఈ రెండు ఉంటేనే భావం స్పష్టంగా ఉండాలి. నువ్వేం చెప్పదలుచుకుని దాన్ని చెప్పే విధంగా దాని భాష కూడా స్పష్టంగా ఉండాలి. అందులో పాస, ప్రొనౌన్సియేషన్, పంక్చుయేషన్ చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పాస, ప్రొనౌన్సియేషన్, పంక్చుయేషన్ సరిగ్గా లేదనుకోండి, పంక్చుయేషన్ సరి లేకపోతే మీనింగ్స్ ఎలా మారిపోతుంది చూడండి. ఇప్పుడు టీవీ యాంకర్స్ చాలా ఫ్యాషన్గా మాట్లాడుతుంటారు ఈ మధ్య. రఘునాథన్ 5 సంవత్సరాల బాలుడికి తల్లిదండ్రులు ఇద్దరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది బాగా ఉంది ఇంతవరకు. దాన్ని ఇంకొక విధంగా పాస్ ఎక్కువ పెట్టారనుకోండి, రఘునాథన్ 5 సంవత్సరాల బాలుడికి తల్లిదండ్రులు ఇద్దరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాగుందా? ఇప్పుడు చూడండి, జస్ట్ ఏ వర్డ్స్ కొంచెం పాస్ అవుట్ షిఫ్ట్ అయింది, మీనింగ్ మారిపోతుంది. కనుక ఒక సాధనతోనే మంచి కమ్యూనికేషన్ అనేది సాధ్యమవుతుంది. క్లియర్. దెన్ కోహరెంట్. కోహరెంట్ అంటే యూ షుడ్ స్టిక్ టు ద టాపిక్ ఆన్ వాట్ యూ స్పీక్. నౌ యూ పీపుల్ ఆస్క్ మీ టు స్పీక్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇఫ్ ఐ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ MiG-23 అడ్వాన్స్ బాంబర్స్, దెన్ కెన్ ఐ ఇంప్రెస్ యూ పీపుల్? యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్ టు కమ్యూనికేషన్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో యూ షుడ్ నాట్ డీవియేట్. ఈ పొలిటికల్ లీడర్స్ మనం ఏదైనా ప్రశ్న అడిగనుకోండి, వాళ్ళ సమాధానం దాటేస్తానికి ఇంకో దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తుంటారు. ఏమండి, ఈ ప్రెస్ మీట్లు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడరు. ఎవరైతే దాటేస్తారో ఈజ్ అ బ్యాడ్ పొలిటీషియన్. ఎవరైతే దాన్ని సన్మార్గంలో చక్కగా చెప్పాల్సిన విధంగా సూటిగా చెప్తారో వాళ్ళు మంచి లీడర్స్. మీరు నాకు ఒక సంఘటన చాలా బాగా గుర్తు ఈ విషయంలో, కోహరెన్స్. లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్కి అది చాలా డామినేటింగ్ పార్టీ అనమాట, లల్లూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీ. కాంగ్రెస్కి మీరు ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఆ కొలేషన్లని అడిగారు. బీహార్ రోడ్లన్నీ ఓంపూరి ముఖంలాగా ఉన్నాయి, అంటే గుంటలు గుంటలుగా ఉన్నాయి. నాకు మళ్ళీ పవర్లు వస్తే నేను బీహార్ని హేమమాలిని బుగ్గలాగా చేస్తాను అని ప్రసంగం ఇచ్చాడు. ఆ ప్రసంగం సారా ఇలా ఇచ్చాడు. మళ్ళీ అడుగుతాడు, అయ్యా ఈ మాటలు మాకు వద్దు కాంగ్రెస్ కనీసం, మేరే బాత్ పైలా సును, బాద్మే ఆప్కు మిలేగా. అతను 25 నిమిషాలు మాట్లాడాడు, సమాధానం చెప్పలేదు. దాన్నే దెర్ నో కోహరెన్స్. అర్థం, యూ షుడ్ స్టిక్ టు ద టాపిక్. వాళ్ళు అడిగిన ప్రశ్న సూటికి చెప్పాలి. ఆ కోహరెన్స్ లేకపోతే యూ కాంట్ ఇంప్రెస్. అర్థమైందా? దెన్ కరెక్ట్, యూ షుడ్ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఏదైనా చెప్తున్నావు అనుకోండి, ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 150 crores అని అనుకో, 150 ఈయనే విచిత్రంగా ఇంకొక 7 కోట్లు పెంచాడే అనుకుంటారు. కనుక నీకు ఆ కరెక్ట్, సాధ్యమైనంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నియర్లీ 142 crores ఆర్ 144 crores. మరీ విపరీతంగా నీకు వచ్చినట్టు చెప్తే తర్వాత నువ్వు ఎప్పుడైతే ఒక స్పీకరు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడని తెలిసిందో, ఇక లిజన్స్ విల్ నాట్ లిజన్ టు దట్ పర్సన్. కనుక ట్రై టు గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ డోంట్ నో అప్రాక్సిమేట్ అని పదవాడు. అంతేని కరెక్ట్ ఇవ్వమనని, ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 143 crores 99,333 అంటే మనం మాట్లాడేలోపు 10 మంది చనిపోతారు, 3-4 పుడతారు. మనం కెన్ వీ రియలీ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్? అది తప్పే. కనుక కరెక్ట్గా ఉండాలి. దెన్ కన్సైజ్. కన్సైజ్ అంటే బ్రీఫ్గా ఉండాలి. కిస్ ఫార్ములా యూ హ్యావ్ టు అప్లై. కిస్, నాట్ దట్ కిస్ వాట్ యూ నో. కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. అప్పుడే జనాలకు నువ్వు ఒక చిన్న విషయాన్ని ఒక గంట చెప్తారు, కొంతమంది ఆ గంట విషయాన్ని సింపుల్గా అతికే విధంగా కొంతమంది చెప్తుంటారు. ఆ బ్రీఫ్కి చెప్పే ఆ కన్సైజ్నెస్ రావాలి. అప్పుడే మన పైన శ్రద్ధ చూపిస్తారు, వినేవాళ్ళు శ్రద్ధగా వింటారు. అర్థమైంది మిత్రులారా? దెన్ న్యాచురల్. యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ న్యాచురల్ స్పీకర్స్ వేర్ దేర్ ఆర్ నో ఇన్హిబిషన్స్ ఇన్ దేర్ మైండ్స్.
వాళ్ళ లోపల సంకోచాలు బిడియాలు వాళ్ళకి ఎలాంటి ఇనిహిబిషన్స్ లోపల ఉండవు. బికాస్ దేర్ మైండ్స్ ఆర్ ప్యూర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మైండ్ ప్యూర్గా ఉంటుందో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు రిచ్గానే ఉంటుంది. వన్స్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దేర్ సర్వీస్, దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్వేస్ రిచ్. ఇఫ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ, దెన్ దే యూస్ ఆల్ ఫాల్స్ వర్డ్స్. కొన్ని కలిబులి మాటలు మాట్లాడి ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంటారు, అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు యూ మైట్ అబ్జర్వ్ ద స్పీచెస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఒక స్కూల్ ప్రైమరీ స్కూల్ పిల్లల కాంచి యూనివర్సిటీ సైంటిస్టుల వరకు అద్భుతంగా అందరినీ చక్కగా ఆయన స్పీచ్ ద్వారా ఆకట్టుకునే ఒక ప్రజ్ఞ గల మహానీయుడు ఆయన. ఎందుకని వెరీ న్యాచురల్, మమేకం అవుతారు ఆయన మనసులతో, పిల్లలతోనూ మక్యం మమేకం అవుతారు, గొప్ప గొప్ప సైంటిస్ట్లోనూ మక్యం మమేకం అవుతారు. ఆయన ఎలాంటి స్పీచ్ స్పీకర్ అయినా ఎందుకు యుఎన్ఓ జనరల్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇచ్చారు. అసలు అందరు నుంచోనే దగ్గర స్టాండింగ్ ఓవేషన్ ఫర్ హిస్ స్పీచ్. అందులో ఆయన చెప్పింది ఏంటి, ఆయన ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఒక స్పీకర్ చెప్పాడంటే తనతో తాను అనేక సార్లు మాట్లాడుకుంటే కానీ మంచి స్పీచ్ బయటకు రాదు. ఉదాహరణకి, ద డిసిప్లిన్ ఇన్ ద ఇండివిజువల్ మేక్స్ ద హోమ్ పీస్ఫుల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ మేక్స్ ద హోమ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఇఫ్ దెర్ ఇస్ అ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ దెర్ ఇస్ ఎ పీస్ ఇన్ ద సొసైటీ. వేర్ దెర్ ఇస్ ఎ పీస్ దెర్ ఇస్ ఎ యూనిటీ ఇన్ ద సొసైటీ. వేర్ దెర్ ఇస్ యూనిటీ ఇన్ ద సొసైటీ దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్ ఇన్ ద నేషన్. వేర్ దెర్ ఇస్ డెవలప్మెంట్ ఇన్ ద నేషన్ దెర్ ఇస్ పీస్ ఇన్ ద వరల్డ్ అని ఆయన ఒక సాంస్క్రిట్ ఆరిజిన్ నుంచి తీసుకున్న ఒక పోయం యొక్క సారాంశాన్ని ఆయన ఇంగ్లీష్లో ఇలా చెప్పగానే అందరు నుంచి దే గేవ్ స్టాండింగ్ ఓవేషన్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. కనుక మిత్రులారా, దానికి ఒక సాధనతోనే అయింది. ఒక స్పీకర్ తను మాట్లాడుతుంటే అనేక సార్లు తను తనుగా మాట్లాడుకుంటాడు, అప్పుడు కానీ ఒక మంచి స్పీచ్ బయటకు రాదు. వాట్ ఎవర్ పీపుల్ స్పీక్, దే స్పీక్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, యువర్ ఎక్స్ప్రెషన్ కెన్ నెవర్ ఇంప్రెస్ అదర్స్. కనుక యువర్ స్పీచ్ హ్యాస్ టు బి న్యాచురల్ దెన్ డైరెక్ట్. మనం ద్వంద్వభావంతో ఏ భాష మనం ఏ స్పీచ్ ఇవ్వకూడదు. అంటే నువ్వు ఏది చెప్పదలుగుతో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. సమ్ ఎక్స్ప్రెషన్స్ వీ ఫైండ్ దెర్ ఇస్ అన్ అంబిగ్యూటీ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్స్. అంటే అది కరెక్టా ఇది కరెక్టా అన్నట్టుగా ద్వంద్వభావం కాకుండా స్ట్రైట్గా ఏం చెప్పదలుచుకున్నాడో డైరెక్ట్ ఉండాలి. కానీ ఇండైరెక్ట్ లాంగ్వేజ్లో మనం కొన్ని పాటలు ఉంటాయి, నేను పాడతాం మంచిది కాదు కానీ పాడడం పాడమంటే పాడి వినిపిస్తాను. రెండు అర్థాలు ఉంటాయి, అంబిగ్యూటీ ఉంటుంది. అందులో పీచే చోలేకే పీచే కేహాయ్ దిల్ హై అని అంటాడు. సో ఈ విధంగా అది హిందీ పాట. అంటే అక్కడ డ్యూయల్ మీనింగ్స్ ఉంది, డైరెక్ట్ మీనింగ్ ఉండదు, ఇండైరెక్ట్గా తీసుకునే విధంగా ఉంటుంది. కనుక అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడే ఉండదు. సో యువర్ ఎక్స్ప్రెషన్స్ బి డైరెక్ట్ దెన్ పాజిటివ్. నథింగ్ షుడ్ బి అన్ప్రెజెంట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రియం. ప్రియం బృహాత్ అన్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రియంగా ఇష్టంగా నువ్వు మాట్లాడేవంటే అందరికి ఇష్టపడే విధంగా అందరి మైండ్లు మెచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడంటే డెఫినెట్గా యూ ఎంజాయ్ దిస్ స్పీచ్. కనుక పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక పాట పాడాను, సారే జహాన్ సే అచ్చా హిందూ సితాన్ హమార్ హమార్ అని పాడాను. పాట అంతా అయిపోయిన తర్వాత ఏమ్మా నా పాట ఎలా ఉందని అడిగాను. మీ షర్ట్ చాలా బాగుందండి. అమ్మా నా పాట ఎలా ఉంది. సార్ మీ వాచ్ కూడా చాలా బాగుందండి. అమ్మ నా పాట సంగతి చెప్పు. సార్ మైక్రోఫోన్ ఇప్పుడు శబ్దం లేకుండా చాలా చక్కగా పనిచేస్తుందండి. అమ్మ నా పాట సంగతి ఏంటో చెప్పు. మా అమ్మమ్మ చెప్పిందండి ఏది బాగుందో అదే మాట్లాడమందండి. అర్థందా? నువ్వు అప్రియంగా మాట్లాడి నలుగురు బాధ పెడితే దాన్ని స్పీచ్ అనరు. నథింగ్ షుడ్ బి యూనో పాయిజనస్, నథింగ్ షుడ్ బి నెగిటివ్, ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్. అది ఎప్పుడైతే నీ మైండ్ ఇలా ఫిక్స్ చేసుకుంటావో దెన్ యూ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీకు కొన్ని ఎదుటి వాళ్ళు నీకు పొడుస్తూనే ఉంటారు. అర్థమైందా? డిఫరెంట్ డిఫరెంట్గా నిన్ను విమర్శిస్తుంటారు, రకరకాలుగా ఉండదు. సొసైటీ అనేది అంతా ఒక రకంగా ఉండదు. కనుక యూ హ్యాడ్ టు టేక్, యూ హ్యాడ్ టు అబ్జర్వ్. యాజ్ యూ గ్రో ఓల్డర్ అండ్ ఓల్డర్ దెన్ యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ యూ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూర్ హెడ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇంట్లో నీ భార్య విమర్శించు, నీ భర్త విమర్శించు, నీ కొడుకు అనొచ్చు, ఎదిగే గొంతుకి నీ ఇంటి పక్క వాళ్ళు అనొచ్చు, ఇడున్నో. బట్ యూ నీడ్ టు బ్యాలెన్స్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ లూజ్ యువర్ మెంటల్ బ్యాలెన్స్మెంట్ అల్టిమేట్లీ యూ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్స్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్, నథింగ్ షుడ్ బి నెగిటివ్. అర్థం? దెన్ ఎఫెక్టివ్. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అంత త్వరగా వాళ్ళ మైండ్లోకి చేరుతుంది.
అంతేగాని నసుతూ మాట్లాడే అనుకోండి, అది ఒక సాధనలోనే సాధ్యమవుతుంది. సో ఎఫెక్ట్ దట్ షుడ్ బి ఎఫెక్టివ్. దెన్ ఎంథూసియాస్టిక్, ఒక స్పీకర్ మాట్లాడే ఉత్సాహంగా మాట్లాడు, నేర్సగా మాట్లాడితే ఏదో కోల్పోయిన వాళ్ళకి మాట్లాడితే వినేవాళ్ళు ఇంకా వినలేరు. అది ముందు ఒక మంచి సాధనతో మనం ఆ సాధన చేయాలి, ఉత్సాహంగా మాట్లాడాలి. దెర్ షుడ్ బి లైవ్లీనెస్ ఇన్ యువర్ స్పీచ్, జీవం ఉండాలి మాటలు. కొంతమంది చూడండి, వాళ్ళ మంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వన్ దే స్టార్ట్ స్పీకింగ్ దెన్ దెన్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్. కనుక మిత్రులారా, అది కేవలం ఒక సాధనతోనే సాధ్యం. పుట్టుకతో ఎవరు పర్ఫెక్షనిస్ట్ కాదు. నువ్వు ఎంత సాధన చేసి ఎంత మంచి మంచి స్పీకర్స్ వినాలి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళ భావం ఏంటి. సో ఎప్పుడైతే నువ్వు ఇలా తీసుకుంటావో, ద మోర్ యూ అబ్జర్వ్ ద పీపుల్ అరౌండ్ యూ. అందుకని మీకు చెప్పాను, ఫస్ట్ ఏంటి, బహుగ్రంథ పఠనం, బహు ప్రదేశ దర్శనం, బహు ప్రజ్ఞాశాలి సన్నిహితం. ఇవాళ యూత్కి గొప్పవాళ్ళు మహనీయులు మాట్లాడే స్పీచెస్ దూరం అయ్యారు. మీకు నిజంగా గుంటూరులో చాలా వండర్ఫుల్ ప్లేస్, విజ్ఞాన మందులు ఎప్పుడు మంచి మంచి సభలు జరుగుతుంటాయి ఆ రకరకాల కోణాలు. బృందన గార్డెన్స్లో వెంకటేశ్వర మందిర్ అక్కడ కూడా 365 300 డేస్ మంచి మంచి ప్రోగ్రామ్స్ అవుతాయి, ఈవినింగ్ 6:30 to 8 వరకు. సో యూ షుడ్ లిసన్ టు ద స్పీకర్స్. కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు నీకు అది నాలెడ్జ్గా కన్వర్ట్ అవుతుంది. నాలెడ్జ్ కన్వర్ట్ అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు బాగుంటాయి. నిర్ణయాలు బాగున్నాయి అంటే యూ ఎంజాయ్ దిస్ ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్, మంచి పనులు చేస్తావు. అక్కడి నుంచి మనిషి ఆర్థిక ఎదుగుతాడు. కనుక లిసనింగ్, బహు గ్రంథ పఠనం, బహు ప్రదేశ దర్శనం, బహు ప్రజ్ఞాశాలి సన్నిహితం. మీరు ఏది మంచిదో తీసుకోండి, ఏది నెగిటివో దాన్ని రిజెక్ట్, కీప్ ఇట్ అసైడ్. కనుక ఈ పాజిటివ్గా మనం డెవలప్ చేసుకోవాల్సింది. దెన్ వై డు పీపుల్ ఫెయిల్ టు స్పీక్, ముందుకు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు మీకు 20 మినిట్స్ నేను ఒక సెషన్ కండక్ట్ చేస్తాను. టైం ఎంతవరకు ఉందండి నాకు, మీరు చెప్తే నేను దానికి అనుకూలంగా అరేంజ్ చేస్తాను. సరే, నేను ఇది చెప్పాక మీకు నేను ముందు ఇది అయిన తర్వాత 20 మినిట్స్ టైం ఉంటే, ఇట్స్ అ ప్రాక్టికల్ సెషన్, హౌ కమ్యూనికేషన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, యూ కెన్ సీ దట్. ఓకే, ఫస్ట్ దెన్ వై డు పీపుల్ ఫెయిల్ టు స్పీక్. అసలు మనం ఎందుకు, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని ఏదైనా ఒక తెలిసి అన్ని చిన్న విషయాలు తెలిసిన విషయాలు మాట్లాడమంటాం. అక్కడ మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా, పాజిటివా నెగిటివా, నాలెడ్జ్బుల్లా ఇగ్నోరెంట్, ఇవన్నీ బయటపడతాయి ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు. ఉదాహరణకి, స్టేట్ 20th ర్యాంక్ వచ్చిన ఒక స్టూడెంటు 1999 ఆవు గురించి చెప్పంటే, ఆవు గురించి ఎలా చెప్పాడు ఇరండి అంటే, అతను యొక్క మైండ్ పాపం బాగా కష్టపడి చదువుకున్నాడు. స్టేట్ 20th ర్యాంక్ రావటం నాటి జోక్. ఆవు గురించి చెప్పంటే, ఆవు తెల్లగా ఉండును, ఆవు పోలు తెల్లగా ఉండును, ఆవుకు 2 కొమ్ములుండును, వెనకాల తోక ఉండును, నవ్వాడు. ఇక అందరూ పప్పగా నవ్వారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు చెప్పండి, ఒక 3rd తరగతి పిల్లవాడు మాట్లాడాడు అనుకోండి, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఓ చిన్న పిల్లవాళ్ళే మాట్లాడి. ఒక ఎంసెట్లో 20th ర్యాంక్ వచ్చిన కొరవడి ఇలా మాట్లాడి, తర్వాత ఆర్సీ వరంగల్లో బీటెక్ చేశాడు, ఇప్పుడు అమెరికా వెళ్ళాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆ స్టేజ్లో మైండ్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాలెడ్జ్ లేక కాదు, మాటలు తెలియక కాదు. పబ్లిక్ ముందు రాగానే ఏం మాట్లాడాలో మనం ఆగిపోతాం. యాజ్ లాంగ్ యాజ్ సిట్ దేర్ యూ హావ్ గాట్ వండర్ఫుల్ థాట్స్, అలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఏమేమి అనుకుంటాం. ద మూమెంట్ యూ స్టాండ్ బిఫోర్ ద పబ్లిక్, ఆల్ దీస్ థింగ్స్ వ్యానిష్ ఫ్రమ్ యువర్ మైండ్. నువ్వు మాట్లాడేదంతా అయిపోతుంది అక్కడ. అది ఒక సాధనతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది, కూర్చుంటే వస్తుందంటే నుంచుంటే పోతుందని అర్థమైందా. సో ఆ కమ్యూనికేషన్లో ఉన్న ప్రాబ్లం అది. ఒక డాక్టర్ దక్షిణమూర్తి గారిని ఒకసారి గెస్ట్కి వచ్చారు. పీపుల్ హ్యావ్ గాట్ అ డైరీ ఆఫ్ థాట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. ఏమర్థమైంది, పీపుల్ హ్యావ్ గాట్, ఆయన డాక్టర్ లాంగ్వేజ్ మాట్లాడారు దక్షిణమూర్తి గారిని, ఆర్థో స్పెషలిస్ట్ ఆయన కూడా, అర్థమైందా. ఏనండి, పీపుల్ హ్యావ్ గాట్ డైరీ ఆఫ్ థాట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమర్థమైంది, డైరీ అంటే లూజ్ మోషన్స్, లోపల ఆలోచన పర్వాలేదు, దొక్కుతుంది స్పీడ్గా, కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాట్ కమింగ్ అవుట్, అర్థమైందా. కనుక మిత్రులారా, ఇది ఇలా ఉంటుంది. కనుక మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అలాగే కూర్చొని ఐఎమ్ ఏ స్టోన్, ఐ డోంట్ వాంట్ స్పీక్ అంటే ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా ఉజ్జాలరు. కనుక మీరు ఎంత ఏది మీకున్న టైంని ఎనర్జీని ఈ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైంని కేటాయిస్తే అంత త్వరగా మంచి భవిష్యత్తు దగ్గర అవుతారు మీరు. ఇది ఎస్రెచ్ చేయాల్సిన అంశం కాదు. మీరు చదువుకున్నారు అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఎంపవర్ యువర్ మైండ్ విత్ గుడ్ కమ్యూనికేషన్. సరే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, వై డూ పీపుల్ ఫెయిల్ టు కమ్యూనికేట్.
డిప్రవేషన్. ఇప్పుడు చూడండి, ఒకే కుటుంబంలో ముగ్గురు పుట్టినా కూడా పరిస్థితులు అనేక, మన అమ్మ గర్భంలోనే మన యొక్క కమ్యూనికేషన్ మీరు అవుతుంది, మీకు తెలియదు. అమ్మ గర్భంలోనే పిల్లలు ఎంతో, వాళ్ళు ఫోర్త్ మంత్లో హార్ట్ బీట్ మొదలవుతుంది, సిక్స్త్ మంత్లో వాడు ఆలోచన మొదలు పెడతాడు, ఇక సెవెంత్ మంత్లో ఇక గేమ్స్ కూడా ఆడతాడు, వాలీబాల్ ఫుట్బాల్ కూడా ఆడుతుంటాడు. అమ్మ తెలిసిపోతుంది వీడు బాగా ఆడుతున్నాడని, హెల్దీగా యాక్టివ్ ఉన్నాడు అమ్మకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాడు ఆలోచించి పుట్టుకొచ్చిన మూమెంట్స్ ఇవన్నీ, ఆలోచన లేకపోతే ఎన్ని మూమెంట్స్ రావు. అర్థమైందా? ఈ డిప్రవేషన్ అనేది ఎలాగంటే, చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద దండం చేస్తుంటారు తల్లిదండ్రులు, ఆ టీచర్స్, ఆ ఫ్రెండ్స్. కొంతమంది ఆ ఫ్రెండ్స్ కూడా అమ్మాయికులను చూసి టార్గెట్ చేసి, చిన్న వయసులోనే నేను అలాంటి ఒక యూ ఒక పిల్లవాడిని చూశాను 1996 డిసెంబర్లో, వాళ్ళ వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యాడు ఆ పిల్లవాడు. ఆయన మంచి ఫ్రెండ్ నాకు. ఆ పిల్లవాడు ఒకడే కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకు. ఆ పిల్లవాడు ఏంటంటే స్కూల్కి వెళ్ళాలని భయపడిపోతున్నాడు, ఎందుకంటే మిగిలిన స్టూడెంట్స్ ఆ పిల్లవాడిని కొడతాం, ఏడిపించు, బాగా మెత్తగా ఉంటాడు. చక్కగానే అతను మంచి, చాలా డీసెంట్, ఎవరిని హాని చేయడు పాపం, అంత డీసెంట్ బాయ్, మంచి నాలెడ్జ్ గలవాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ సాఫ్ట్ తరువు, ఎక్కువ సాఫ్ట్నెస్ వల్ల మిగిలిన అతను ఏడిపించడం మొదలుపెట్టారు. ఇక స్కూల్కి వెళ్ళాలని భయపడేవాడు. సరే చక్కగా మాట్లాడదీసుకోండి, అలా ఒక డిగ్రీ అయింది. కానీ తర్వాత కాలంలో నాకు తెలిసి అతను పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు లేడు, ప్రపంచంలో లేడు. నాకు ఈ మధ్య తెలిసింది, జస్ట్ ఒక 3 మంత్స్ క్రితం లేడు ఆ కురవడని. కారణాలు అనేక ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మిత్రులారా, మన కమ్యూనికేషన్కి, మనం ఆనందంగా జీవించడానికి ఇది చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక డిప్రవేషన్ అంటే అణిచివేయటం, అంటే పిల్లల్ని చిన్న చిన్న తప్పులకు పెద్ద దండాన్ని వేస్తుంటారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు బాల్య దశలో, ఆ యాక్టివ్నెస్కి చిన్న తప్పుకి అమ్మ నాన్న ఒక, ఇప్పుడు ఉదాహరణకి మనం కలిసి భోంచేస్తున్నాము, భోంచేస్తున్నప్పుడు పిల్లవాడు ఏదో స్పీడ్గా ఏదో ఒక గ్లాస్ తీసుకోబోయి నీ గిని దొల్లిపోయింది అనుకోండి, ఇకప్పుడు అమ్మలో నా నాన్నలోనో రాక్ష బయటకు కొట్టిన కొడతలో వాడు ములోకాలు తిరిగి వస్తాడు. అర్థమైందా? అరే అక్కడ నెయ్యి ఖరీదు 5 రూపాయలు, వాడికి పుట్టిన దెబ్బ 5 కోట్లు నిజంగా. వాడి జన్మలో ఇంకా తర్వాత ఏం చేయాలన్నా భయపడుతుంటాడు, మెల్లిమెల్లిగా చేస్తుంటాడు. కనుక వి షుడ్ నాట్ సప్రెస్ అవర్ చిల్డ్రన్. చాలా వరకు అది తల్లిదండ్రుల యొక్క అజ్ఞానం పిల్లల మీద పడిపోతుంది. ఇలా సప్రెస్ చేసి ఇక వాడు మాట్లాడాలన్నా భయపడుతుంటాడు, ఏ పని చేయాలో భయపడుతుంటాడు. ఇంకోటి ఆడపిల్లలకి ఎక్కువ సప్రెషన్ గురవుతారు. ఇప్పుడు ఆడపిల్లలు ఫ్రీగా పోయి ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు అనుకోండి, మా పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి తెలియదు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు ఆడపిల్ల మా పిల్లలు వాళ్ళకి తెలియదు, సరదాగా ఆడుకుంటారు, ఎదుగుతా గొంతేస్తారు. మా పిల్లలతో ఆడద్దే అని అమ్మ గట్టిగా చెప్తుంది, ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3వ సారి కూడా అట్లాగే ఆడుకోవటానికి అమ్మ వాత పెట్టింది. ఇక ఆ పిల్ల ఏం మాట్లాడుతుంది చెప్పండి, ఇక ఎప్పుడు ఇక నేను తప్పు చేస్తున్నాను మా పిల్లలతో మాట్లాడమంట, ఈ డిస్క్రిమినేషన్ అనేది మైండ్లో ఆమెని పూర్తిగా సప్రెస్ చేస్తూనే ఉంటుంది. కనుక డిప్రవేషన్, దెన్ ఇమ్మెచ్యూరిటీ. ఇమ్మెచ్యూరిటీ అంటే మానసిక పరిపూర్ణత, పక్వత లేకపోవటం. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడిని అడవిలో పెట్టి 22 ఏళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెట్టి ఒక 20 ఏళ్ళ తర్వాత అంటే 22 ఏళ్ళు తీసుకొచ్చిన అతని కమ్యూనికేషన్ ఇందులో ఏ భాషలో ఉంటుంది? ఆ జంగిల భాషలో ఉంటుంది. కెన్ యూ ఎక్స్పెక్ట్ గుడ్ లాంగ్వేజ్? మన సమాజంలో పెరుగుతున్నా కూడా మనం మాట్లాడకపోతున్న కారణం ఎందుకంటే మనం ఎవరిని గమనించట్లా, ఒక మంచి పుస్తకం చదవట్లా. ఆ ఇమ్మెచ్యూరిటీ ఎలాగుంటుంది, అజ్ఞానం, అమాయకంగానే మనం రోజు కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. ఆ మాటలు కొంతవరకు మనం జీవించడానికి ఉపయోగపడతాయి, కానీ ఎదుగుదలకు ఉపయోగపడవు. కనుక ఎదుగుదలకు ఉపయోగపడాలంటే మంచి మంచి పరిజ్ఞానం ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి మనలో. అది పెంపొంచుకున్నప్పుడే చదువుకు ఒక అర్థం వస్తుంది. దెన్ సెల్ఫ్ లో ఎస్టీమ్. సెల్ఫ్ లో ఎస్టీమ్ ఏంటంటే తాను తానుగా తక్కువ అంచనా వేసుకోవటం. ఎదుటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నేనే అమాయకుడిని అని తన తానుగా తక్కువ అంచనా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అతనిలో ఉన్న భావాల్ని పూర్తిగా వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలతో మాట్లాడాడు. కనుక సెల్ఫ్ లో ఎస్టీమ్, యు ఆర్ నో వెరీ అండర్ డాగ్ టు ఎనీబడీ అన్ ద ఎర్త్. ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే ఇన్ఫీరియర్ కానే కాదు. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క శక్తి సామర్థ్యాలు దాగి ఉంటుంది. అర్థమైందా? అందరూ పొద్దున ఇందాక డాక్టర్ గారు అన్నాడు, నీలో ఉన్న నైపుణ్యం నాకు లేదు, నాలో ఉన్న నైపుణ్యం నీకు ఉండకపోవచ్చు, కానీ నాతో పోల్చుకొని కాల్చుకొని నువ్వు అలా సెల్ఫ్ లో ఎస్టీమ్ గురి కాకూడదు. ఎవరు ఎవరితోనూ పోల్చుకున్నా కాదు, ఎవరన్నా నీకంటే ఎదిగితే వాడి నుంచి ప్రేరణ పొంది నువ్వు కూడా కష్టపడు ఎదుగు. అంతేగాని
పోల్చుకొని మనం కాల్చుకోవడం మొదలుపెట్టంటే మన సెక్స్ సమాజాలు ఎప్పుడు బయటకు రావు, అవి ఇంకా సప్రెస్ అవుతూనే ఉంటాయి. కనుక సెల్ఫ్ లో ఎస్టీమ్ అంటే తాను తానుగా, ఇప్పుడు నాకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గొప్పవాడు కాదు, ఏంటి ఇది మాట్లాడతారు ఇట్లా మాట్లాడుతున్నా అంటే కాదు, నాకున్న కళ ఆయనలో లేదు, ఆయనకున్న కళలో నాకు లేదు. ఆయన యుఎస్ సెనేట్ మెంబర్స్ ముందు 45 మినిట్స్ అనర్గళంగా ఏ పుస్తకం ఏ పేపర్ లేకుండా మాట్లాడారు. ఆ శక్తి నాకు లేదు, కానీ ఆయనకంటే నాకున్న కళ ఆయనకు లేదు. అదే ఆ కళ ఏంటంటే చూపించమంటారా? ఇప్పుడు నేను ఆయనకంటే ఈ విషయంలో గొప్పవాడిని. ఇప్పుడు నేను ఇప్పుడు నేను వేసినట్టు వీళ్ళ ఆయన వేయలేడు. చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తాను, అలా ఏమన్నాడు ఆయన వేయలేడుగా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీలో ఉన్న కళ ఇంకోళ్ళతో పోల్చుకొని ఈ ఎలా ఎందుకు పనికి వస్తుంది, ఎందుకు పనికిరాదు, అడుక్కోవడానికి కూడా పనికిరాదు. అర్థమైందా? ఇదేదో ఇది కళగా అనుకుంటే ఎట్లాగ, ఇదేదో సిటీ బస్ బాగుంది ఏదైతే అవుతారు, ఇంకా అంతకని పనికి వచ్చింది, దీనివల్ల కూడుకుండా పెట్టే కళ కాదు. కనుక మిత్రులారా, మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. అర్థమైందా? ఇంకోవాళ్ళ గొప్పవాళ్ళని సెల్ఫ్ లో ఎస్టీమ్ అనేది అది కాదు. దాన్ని మనం ఓకే అతలో ఉన్న నైపుణ్యాన్ని మనం గౌరవించాలి, గుర్తించాలి, అక్కడి నుంచి మనం ఎదుగుదానికి ప్రయత్నించాలి. అంతేగాని మనం పోల్చుకొని మన నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దెన్ ఫియర్. నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ, వై డూ వీ ఫెయిల్ టు స్పీక్. మీరు ఎమ్మ రావచ్చు మాట్లాడి పూజిత అని అనుకోండి, పూజిత బాగా మాట్లాడింది అనుకోండి, చెప్తున్న ఓరనే, నాకు భయం అండి, నాకు స్టేజ్ ఫియర్ అండి, ఇక్కడ స్టేజ్ మీద ఏది ఇక్కడ పావులు పుల్లు ఉంటాయా తేళ్ళు ఉంటాయా, ఇది మనం క్రియేటెడ్ ప్రాబ్లం. ఈజ్ ఫియర్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, నాట్ ఆన్ ద స్టేజ్. దానికి ఒక స్టేజ్ ఫియర్ అని మనం పెడతాం. అర్థమైనా? కనుక మిత్రులారా, ఫియర్ అనేది 99 భయాలు ఉంటాయి. కొంతమంది కుక్కను చూస్తే భయం, కొంత బల్లిని చూస్తే భయం, కొంత పిల్లిని చూస్తే భయం, అత్త కోడని చూస్తే భయం, తమ్ముడికి అన్నం చూస్తే భయం, రకరకాల భయాలతో కొట్టుకుతాడు మానవుడు. కానీ 4 భయాలు అందరినీ పీడించే భయాలు 4 ఉంటాయి. ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈ 4 భయాలు మనందరినీ ఏడిపిస్తుంటాయి. అర్థమైందా? కనుక ఫస్ట్ ఫియర్ ఆఫ్, ఈ 4 భయాల్లో ఎక్కువ బాధ పెట్టే భయం ఏంటి చెప్పండి. ఇప్పుడు వెంకట గారు సెషన్ అంతాక ప్లీజ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ అంటారు. మీరు పొద్దుంచి కూర్చొని విన్నారు కదా, నేను ఈ సారాంశం ఏంటికి వచ్చి మాట్లాడమని అనుకోండి, ఎంతమంది ముందుకు వచ్చి నేను మాట్లాడగలను అన్న వాళ్ళు చేతండి. ఒక 5 నేను ఇంకొక వ్యక్తిని ఫోర్ చేశానుకో, నేను 1 లక్ష పెడతాను రాము, నేను ఇక్కడ 4 లక్ష బాబు, నన్ను మాత్రం ఇక్కడి నుంచి కదిలించద్దు అంటారు. ఎందుకని? ఆ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే అన్ని భయాల కంటే ఎక్కువ మనం పీడించేది ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఎందుకంటే విష్ నాట్ లూజ్ ఆనర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అదర్స్. మన పొరు ఎక్కడ పడిపోయిద్దు, ఆ క్రిటికల్ని ఎక్కడ పడిపోతే ఇక మనం వదిలేము అనే భయం వల్ల మనం మాట్లాడదాని భయం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరు ఏమనుకోరు, నీ కాళ్ళు ఉనికితే వణగనేయండి, అర్థంత తడబడతంత తడబడు, ఏం కాదు. ఇక్కడ ఎవరు ఎదురుగుందో 50 మంది, ఇంకా ఇండియాలో 143 కోట్ల 99,99,950 మంది ఉన్నారు, వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవచ్చు. వీ డోంట్ లూజ్ ఎనీథింగ్. కనుక నా పొరుగు పోయింది, నా పత్రం ఉంటేనే పోవటానికి. కనుక సో ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దట్. దెన్ ఫియర్ ఆఫ్ డెత్. ఇప్పుడు కొంతమంది చూడండి, ఆ ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఏ పని చేయాలో భయమే. అర్థమైందా? ట్రైన్ ఎక్కాలకు అమ్మో అది యాక్సిడెంట్, మొన్న అక్కడ యాక్సిడెంట్ అయిపోయి పోయింది. అర్థమైందా? ఇక అయ్యో అది అవుతుంది, అయ్యో ఇది అవుతుంది, ఏం చేయాలో భయమే. కానీ వాట్ యు ఫియర్ మోస్ట్ విల్ హ్యాపెన్ ఫాస్ట్. ఈ దేని గురించి అయితే నువ్వు భయపడుతూ ఉంటావో ఆలోచిస్తుంటావో, నీ సబ్కాన్షియస్ మైండ్కి కమాండ్ ఇచ్చుకుంటావో అది జరుగుతుంది. కనుక నెవర్ బ్రూడ్ ఓవర్ యువర్ ఫియర్స్. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మనకేంటంటే నెగిటివ్ ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయ్యే కొంతకి ఈ యూట్యూబ్లు టీవీలు అవి ఆ జరిగిన నెగిటివ్ని పొద్దున్నే అయ్యే చూపిస్తుంటారు. ఆ నెగిటివే ఆ రక్త మార్పులు అవి చూసి ఏమవుతుందంటే మన మైండ్లో నాకే జరిగితే ఎలాగో, నాకేమైనా ఇద్దాం, అట్లా జరిగితే అట్టకు వీడు ఊహించుకుంటాడు, అందులో ఈ వ్యక్తికి లేనమైపోతాడు, ఇక సఫరింగ్ దగ్గర అవుతాడు. అరే వై షుడ్ వి బ్రూడ్ యార్, మా టైంలో ఎన్ని లేవు కానీ మేము ప్రశాంతంగా ఇది అది అదృష్టం. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి కానీ ప్రాబ్లం ఎన్ని. అర్థమైందా? కనుక గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఆఫ్ డెత్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆ ఫియర్ ఆఫ్ డెత్ మన నుంచి పారిపోయింది. ఎలాగంటే, సీ జెంట్మెన్, గాడ్ హ్యాస్ టేకెన్ ఎనఫ్ కేర్ ఆఫ్ అస్. ద మూమెంట్ యూ ఎమర్జ్ డౌట్ ఆఫ్ ద వూమ్ ఆఫ్ యువర్ మదర్, గాడ్ హ్యాస్ ఫెడ్ మిల్క్ ఇన్ టు ద బ్రెస్ట్ ఆఫ్ యువర్ మదర్స్ అండ్ వీఆర్ సేఫ్. హీ హ్యాస్ టేకెన్ ఎనఫ్ కేర్ ఆఫ్ అస్. అమ్మ గర్భంలో ఆ చీకటి కొట్లో ఏసీలో
బయట ఎంత ఎండింగ్ ఉన్నా ఏసీలో 9 మంత్స్ 10 డేస్ ఉన్నాం, మరి ఏం కాలేదుగా. మరి ఇక దేనికి భయపడాలి, మనం పుట్టుకతోనే మనం ఎంతకాలం భూమి మీద ఉండాలో అక్కడ ఆల్రెడీ రాసిపెట్టుంది, దాని వై షుడ్ వి ఫియర్ ఫర్ దట్. మనం భయపడినంత మాత్రం మన సమస్యను తొలగించుకోగలమా? కనుక వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, ఇఫ్ యూ హ్యావ్ టు డై విల్ డై, అంతేగాని ప్రతి చిన్నదానికి. అందుకనే మంచి మంచి పుస్తకాలు చదవమని చెప్పేది. మీరు వివేకానంద విషయంలో ఇదే వచ్చింది, ఆయన ఒకసారి ధైర్యం నుంచి అమెరికాలో యూత్ ముందు అడ్రస్ చేస్తుంటే అసలు ఇని ఎంత ధైర్యవంతులు చూద్దామని కౌబాయ్స్ గన్ షాట్స్ ఫైర్ చేశారు. గన్ షాట్స్ ఫైర్ చేస్తే పిల్లలు మిగిలిన వాళ్ళందరూ అటు ఇటు పారిపోయారు, హీ స్టూడ్ స్టిల్. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చి అంత సెషన్ అయ్యాక ఆ ఇద్దరు కోబాయ్స్ దగ్గరికి వచ్చి, సి పీపుల్ ర్యాన్ హియర్ అండ్ దేర్, వై యుడ్ నాట్ లీవ్, డోంట్ యూ హ్యావ్ ఫియర్ ఫర్ యువర్ డెత్ అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు వినండి, సి ఇఫ్ మై డెస్టినీస్ టు డై టుడే ఐ వుడ్ డై బై ఆల్ మీన్స్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ సమ్వేర్, ఇఫ్ ఐఎమ్ మై జర్నీ ఆన్ ద లైఫ్, మై జర్నీ ఆన్ ద ఎర్త్ ఈస్ డిస్టైన్ టు లివ్ ఫర్ 40 ఇయర్స్, నో బడీ కెన్ టేక్ అవే మై లైఫ్ టిల్ ద టైమ్. నేను 40 ఏళ్ళు నా భూమి మీద జీవించే భగవంతుడు రాసి పెడితే నా జీవితాన్ని ఎవరు తీసుకోలేరు, అది ఏ బుల్లెట్ నా నుంచి వెళ్ళలేదు. మీకు అర్థమైందా? కనుక మనందరం మన జర్నీ అంతా ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆల్రెడీ సీల్డ్, ఆ సీల్డ్ కవర్ మనకు తెలియదు. ఆ భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడు, ఎప్పుడు ఉంచుతాడు, ఎప్పుడు ఎంత, మనం రకరకాలుగా చూస్తున్నాం. ఒకడు వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటాడు, బైక్ మీద ఉంటాడు, కొంచెం నీడ కానీ టక్కన వచ్చి పిడుగున పడుతుంది, లేకపోతే కొమ్మ ఇరిగి చచ్చిపోతున్నాం. చాలా ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం. నిన్నగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో హర్యానా నుంచి ఒక స్కూల్లో టీచర్స్గా, హర్యానా నుంచి భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్గా పనిచేస్తున్నారు హిల్ ఏరియాస్, ఇక్కడ అరకులో ఏరియాలో. వాళ్ళు వాగు దాటి వస్తుంటే వాళ్ళు తెలుగులో చెప్తున్నారు, మిగిలిన రావద్దు రావద్దు స్పీడ్గా ఉంది రావద్దు పో అంటే అతనికైనా అర్థం కావట్లేదు, అతనికైనా హిందీనే వచ్చు కానీ ఈ తెలుగు రాదు, రావద్దు రావద్దు అని వీళ్ళు తెలుగులో అంటే అతనైనా పాపం వచ్చాడు కొట్టుపోయారు. ఆ ఇద్దరు భార్య చనిపోయింది, అతను కొమ్మ పట్టుకున్నాడు, బ్యాడ్ లక్ ఆ కొమ్మ ఇరిగిపోయింది, కొట్టుపోయాడు, ఎక్కడ పోయాడు తెలియదు. ఎంతమంది వార్త తిన్నారే అమ్మాయి ఒక్కడిద్దరు దిద్దా లేదా నేను చెప్తున్నాను అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారా మా ప్రయాణంలో ఇలా వర్షం వస్తుంది వాగు వచ్చి మేము కొట్టుకుపోతామని ఎవరు ఊహించుకోగలరా? మన అందరి జీవితాలు అంతే, బ్రతుకున్నామంటే హాయిగా ఉన్నామంటే ఉన్నాం. కనుక మిత్రులారా, లెట్ అస్ నాట్ బ్రూడ్ ఓవర్ ద డెత్, ఫియర్ ఆఫ్ డెత్. కనుక ఏం జరగాలో జరుగుతుంది. నేను ఆ కోణంలో కూడా నేను లైఫ్ని చూశాను, చావు ఏది హెలికాప్టర్లో హిమాలయస్లో ఆ కొండల మధ్య ఆ పొగమంచు మధ్య 20 నిమిషాలు అట్లే కదలకుండా అక్కడే ఉన్నాం హౌరింగ్ అంట దాన్ని. నాకు అప్పుడు తెలిసింది జీవితం ఇది మన చేతులు లేదు, బతికంటే బతికెత్తాడు పోవంటే పో తీసుకెళ్తాడు. ఒక 5 నిమిషాలే కనుక లేట్ అయితే ఆ ఇది ఇంకా ఫాగ్ అలా ఉంటే ఏ కొండకు గుద్దుకొని చచ్చిపోయాడు. కనుక మిత్రులారా, సో థింక్ ఆన్ దీస్ లైన్స్. మీరు పెద్దానికి భయపడద్దు, అరే ఇంతమంది ఇప్పుడు ఏరోప్లేన్ వెళ్ళాలి భయం, అరే నాతో పాటు బాగా చదువుకున్న పైలట్ ఉన్నాడు, అనుభవకుడు పైలట్లు ఉన్నారు, ఇంతమంది 300 మంది, నాకేం భయం, పని వాళ్ళతో పాటు నేను పోతా అని తెగించి మీరు వెళ్ళారనుకోండి ఫ్లైట్లో, మీకు ఆ ఫియర్ ఆఫ్ డెత్ మిమ్మల్ని ఏడిపించదు. దెన్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఎలా ఉంటుందంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, నా మొక్కు నాకు నాలెడ్జ్ లేదు, నేను న్యూస్ పేపర్ చదువు, వాళ్ళు ఏ కొడతారు, పోయా నన్ను రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇఫ్ యూ గివ్ కమాండ్ టు యువర్ మైండ్ దట్ యూ విల్ బి రిజెక్టెడ్, దెన్ డెఫినెట్లీ ది విల్ రిజెక్ట్ యూ. ఎప్పుడైతే నువ్వు ఆ కమాండ్ ఇచ్చుకుంటావో నాకు అర్హత లేదు నన్ను రిజెక్ట్ చేస్తారంటే మన ముఖంలోనే తెలిసిపోద్దు బెస్ట్ ఫెలో యాజ్ కంపేర్ అన్ ఇంటర్వ్యూ అనేది. కనుక డోంట్ గివ్ దట్ కమాండ్, నాకేం, ఇఫ్ దే డోంట్ సెలెక్ట్ మీ ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. నన్ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ సమస్య ఇది. నాలాంటి నిజాయితీపడు కష్టపడేవాడు వాళ్ళు దొరకడం అదృష్టం. అలా ఎప్పుడు ఉంటుంది, నీలో నీ వ్యక్తిత్వం బాగున్నప్పుడు, నీ అలవాటు బాగున్నప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అర్థమైంది మిత్రులారా? కాబట్టి ఏమర్థమైంది, మీరు అనవసరంగా ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ గురించి ఇప్పుడు ఎందుకు పెళ్లి చూపులకు వస్తారు? అమ్మాయితో చెప్తారు, అమ్మ అబ్బాయి చాలా మంచివాడు, మంచి కుటుంబం, అమెరికాలో పెద్ద పొజిషన్ ఉన్నాడు, మా వాళ్ళ కుటుంబం మా దగ్గరికి తెలుసమ్మా, నువ్వు జాగ్రత్తగా, నువ్వు నవ్వుతూ ఉండు, మరీ సీరియస్ కూడా బెగ తీసుకోక. అంటే ఇప్పుడు ఈ పిల్ల ఏంది, ఈ మచ్చ ఒకటి ఎక్కడ ముఖం మీద మచ్చ ఉంటుంది, నా మచ్చ పెట్టితే నేను అందంగా ఉండేదని, అబ్బాయి నన్ను రిజెక్ట్ చేసేవాడు కాదు, నా మచ్చ మచ్చ అనుకుంటే ఈ షీ థింక్స్ ఆఫ్ అవర్ బ్లాచ్, నాట్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ద ఫేస్ ఆర్ ఎంటైర్ బాడీ ఆర్ మైండ్. ఆమె ఒక మచ్చ గురించి ఆలోచిస్తూ ఆ సీరియస్గా ఉంటుందే కానీ ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె యొక్క హార్డ్ వర్కింగ్, ఆమె యొక్క ఇంటిగ్రిటీ, మోరల్ ఇంటిగ్రిటీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది. నాకే, నేను మంచి వ్యక్తిత్వం గల స్త్రీని, నన్ను చేసుకుంటే అతను అదృష్టంతో ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలి, నన్ను చేసుకోవాలి,
అని ఓ పాజిటివ్గా కమాండ్ ఇచ్చుకుంటే డెఫినెట్లీ షీ ఎంజాయ్స్ దట్ లైఫ్, అప్పుడు నవ్వుతూ హుషారుగానే ఉంటుంది. కనుక మిత్రులారా, మనలో ఉన్న లోపాలే మన ఇది ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వైపు అవుతుంది. అది ఉండకూడదు. అది ఉండకూడదు అంటే ముందు మన అలవాట్లు బాగుండాలి. ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, దెన్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ చెప్పాడు, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అభద్రత భయం. ఇవాళ చూడండి, మనం ఒక మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఒక మేనేజరో లేకపోతే మీ బాసు మహామూర్ఖుంటాడు, అప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఏ మన ప్రాణం, మన జీవితం, మన ఆనందం అనేది ముఖ్యం. ఇఫ్ దట్ మేనేజర్ ఈజ్ ఆడ్, ఇఫ్ యూ కెన్ టాలరేట్ టాలరేట్, అదర్వైజ్ క్విట్ ద జాబ్, నథింగ్ హ్యాపన్స్. లేకపోతే పెళ్లి చేసుకున్నావు, నీ భర్త తాగుబోతు మూర్ఖుడు, గెట్అవుట్, యూ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్. ఎంతమంది జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్, సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా జీవించాలని మనం చూస్తున్నాం. అంతేగాని పట్టుకొని ఎలాడి ఆ తాగుబోతుని జీవితాంతరం భరించి మనకి ఆ కర్మ ఏం పట్టింది? లేకపోతే భార్య గాయాలి మహామూర్ఖురాలనుకోండి, గెట్అవుట్ అండ్ టేక్ యువర్ ఓన్ డిసిషన్. అంటే మీకు డివోర్స్ తీసుకోమని నేను చెప్తాను కాదు, కానీ బియాండ్ ఇప్పుడు సర్టన్ థింగ్స్ కెన్ బి టాలరబుల్, సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ టాలరబుల్. మన ప్రాణం ముఖ్యం, మన ఆనందం ముఖ్యం. మన ఆనందానికి ఎవరైనా అడ్డు వస్తే దెన్ బెటర్ యూ థింక్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్ ద బెటర్ సెన్స్. అంతేగాని మనం దాన్ని ఆలోచిస్తూ నా కర్మ ఎట్లా కాలింది, నాకు ఇదైంది అది అయింది అని కాదు. మన జీవితాన్ని భగవంతుడు ఎలా రాసిపెట్టాడో మన వ్యక్తిత్వం చెడిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దెన్ డౌటింగ్ ఆడియన్స్, ఇంకొక వై డూ పీపుల్ ఫెయిల్ టు స్పీక్ డౌటింగ్ ఆడియన్స్. ఏ గుడ్ స్పీకర్ షుడ్ నాట్ డౌట్ ఆడియన్స్. అద్భుతమైన జ్ఞానులు ముందు నేను మాట్లాడుతున్నాను, నేను చాలా జాగ్రత్తగా నా భావాలను నేను సరిగ్గా వ్యక్తపరిచే శక్తి సామర్థ్యాలతో ఏమని ఆ సరస్వతి మాతను పూజించుతూ రావాలి. అంతేగాని వాళ్ళ అమాయకులు వాళ్ళకి తెలియదంటే ఈ కెన్ నెవర్ బి ఏ గుడ్ స్పీకర్. నేను ఒక మేధావుల మధ్య మాట్లాడుతున్నాను, వాళ్ళకి తగ్గ నాలెడ్జ్ నేను పంచాలని ఒక భావంతో ఆయన ఒక స్పీకర్ మాట్లాడినప్పుడే ఉంటుంది. అంతేగాని ఏ గుడ్ స్పీకర్ షుడ్ నెవర్ డౌట్ ఆడియన్స్. దెన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మీ అందరికి ఇంగ్లీష్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంది, మీ తెలియని అంశం మీద ఎవరు మాట్లాడమన్నారనుకోండి ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను యుక్రెయిన్ రష్యా వారికి మూలాలు ఏంటి అని అడిగానుకోండి, మీరు న్యూస్ పేపర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదా ఎవరైనా అనుభవంలో చెప్తే అన్నా ఇన్ని ఉండాలి. ఇది లేకుండా నీకు ఎంత ఇంగ్లీష్ ఉన్నా, ఎంత కమ్యూనికేషన్ ఉన్నా, వచ్చి మాట్లాడితే మాట్లాడలేదా? కనుక నీకు ఏ అంశం నీకు అవసరమో ఆ అంశం పైన. ఇప్పుడు నువ్వు సివిల్ సర్వీస్ అనుకోండి, సివిల్ సర్వీస్ నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి, యూ షుడ్ నో. అదే నువ్వు బ్యాంక్ క్లర్క్ వెళ్తే నువ్వు యుక్రెయిన్ వార్ గురించి దే మే నాట్ ఆస్క్ ఆ ఇంటర్వ్యూలో. కనుక నీ చదువుకి నీ ఉద్యోగానికి దేనికి వెళ్తున్నావు దానికి తగ్గట్టు నాలెడ్జ్ నువ్వు పొందినప్పుడే నువ్వు ధైర్యంగా ఫేస్ చేయగలవు ఆ ఇంటర్వ్యూ అనేది. అర్థమైంది మిత్రులారా? కనుక హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్, మీ సబ్జెక్ట్ పై ఉండాలి, నీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అంటే అట్ ద సేమ్ టైం నీకు నువ్వు ఏ నాలెడ్జ్ అయితే అవసరం దాని మీద నీకు పట్టుంటేనే నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడగలవు. అది లేనప్పుడు మనకి ఈ చదువుకు అర్థం పడదు ఉండదు. ఇస్ దట్ క్లియర్? దెన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, దెన్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్. నీకు ఓకే తెలుసు, ఒక అంశం పైన నీకు తెలుసు, ఆ ఇంట్రడక్షన్ ఏం పడాలి, బాడీలో ఏం మాట్లాడాలి, కంక్లూషన్ ఏం మాట్లాడాలి, హౌ బెస్ట్ ఐ కెన్ కంక్లూడ్ మై స్పీచ్ అని ఎప్పుడైతే నీ మైండ్ అలా సెట్ చేసుకుంటావో దెన్ యూ విల్ బీ ఏ వెరీ గుడ్ స్పీకర్. కనుక మిత్రులారా, ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ దట్ మ్యాటర్స్ ఇన్ అవర్ గ్రూత్. ఇఫ్ యూ ల్యాక్ ద ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ గ్రూత్ ఇన్ యువర్ లైఫ్. దెన్ వీ థింక్ కమ్యూనికేషన్ మీన్స్ ఓన్లీ స్పీకింగ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ అవర్ టంగ్. కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ యువర్ బాడీ లాంగ్వేజ్. 50% వీ కమ్యూనికేట్ త్రూ బాడీ లాంగ్వేజ్. 50% మన కమ్యూనికేషన్ అనేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుతుంటాం. అర్థమైందా? ద వే యూ అపియర్, యువర్ అపియరెన్స్, యువర్ డ్రెస్, యువర్ ఐ కంటాక్ట్, జెస్టర్స్, పోస్చర్స్, మేనరిజం, ఆల్ దిస్ థింగ్స్ రివీల్ యువర్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ మెయిన్లీ ద కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ బాడీ లాంగ్వేజ్, దెన్ యువర్ వాయిస్. ఈ మళ్ళీ ఈ వాయిస్లో నువ్వు నీ స్పీడ్ ఎలా ఉంది, నీకు మాట్లాడేటప్పుడు నీ స్పీడ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్. కొంతమంది ఎక్కువ పాస్తో మాట్లాడుతుంటారు, కొంతమంది పాస్ లేకుండా ఎక్స్ప్రెస్ స్పీకర్స్ లాగా మాట్లాడుతారు, కొంతమంది స్టాచ్యూ స్పీకర్స్ లాగా ఉంటారు, కొంతమంది వాండరింగ్ స్పీకర్స్, రకరకాలుగా ఉంటారు ఈ స్పీడ్. కనుక స్పీడ్, దెన్ పిచ్. ఆ పిచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అంటే హై పిచ్చి మంచిది కాదు, లో పిచ్చి మంచిది కాదు. సో సందర్భం బట్టి ఇంటోనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్ అండ్ డౌన్, దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రెస్.
అదే చెప్తున్నారా? దెన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఎమోషన్. సో సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ యూ నాట్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్. మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ టచ్ చేస్తుంటారు. హూమ్ డూ యువర్ అడ్మైర్ మోస్ట్, యువర్ ఫాదర్ ఆర్ మదర్? ఐ అడ్మైర్ మై ఫాదర్. వై? మీ నాన్న మీకు చేసిన ఏదో మంచి గుణం గుర్తువచ్చి దెన్ యూ స్టార్ట్ యూనో షెడ్డింగ్ టీయర్స్. ఆ పాజిటివ్ ఎమోషన్ గురినప్పుడు మనం విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్. నేను చాలామంది స్టూడెంట్స్ చూస్తుంటాను, కొంతమంది బాగా ఆప్యాయంగా ప్రియంగా ఉన్న వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఆగిపోతారు, ఆ ఎమోషన్ గురవుతుంటారు. కనుక పాజిటివ్ ఎమోషన్ మంచి కాదు, నెగిటివ్ ఎమోషన్ మంచి కాదు. యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్. దెన్ బాడీ లాంగ్వేజ్లోనే ఇంకా వర్డ్స్, ద వర్డ్స్ వాట్ చూస్ ఇన్ యువర్ లాంగ్వేజ్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అర్థం కదా? ద నీ వొకాబులరీ ఎలా ఉంది, నీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ప్రాసెసింగ్ ఎలా ఉంది, ఇంట్రడక్షన్ బాడీ కంక్లూషన్, అలాగే రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఎలా ఉంది, దెన్ హౌ డూ కంక్లూడ్ స్పీచ్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. కనుక మిత్ర ఎన్ని కలుపుతాయని నీ కమ్యూనికేషన్ కాదు. కనుక మిత్రులారా, మనం ఎంత సాధన చేసి, సీ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ యాక్చువల్లీ, దీస్ ఆర్ కాట్. వాల్యూస్ అండ్ కమ్యూనికేషన్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ బట్ దే ఆర్ కాట్ బై అబ్జర్వింగ్ ద పీపుల్ అరౌండ్ అస్. ఎప్పుడైతే మనం వీటిని పట్టుకుంటున్నావు, ఆ విలువలు, మన మాట మాట్లాడే శక్తి సామర్థ్యాలు, అవన్నీ మన సాధనతోనే మనం గమనిస్తూ రావాలి. ఆ ప్రాక్టీస్తోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. పుట్టుకతో ఎవరు పర్ఫెక్షనిస్ట్ కాదు. మీకు ఉదాహరణకి, మహాత్మా గాంధీ వాజ్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ద బిగినింగ్. ఆయన బ్యారిస్టర్ లండన్లో చేసేటప్పుడు ఆయన వాళ్ళ మదర్కి 3 ప్రామిసులు చేశారు. ఏంటి? ఒకటి మద్యము, మగువ, మాంసం. ఈ 3 దూరంగా ఉండమని వాళ్ళమ్మ మీద వాళ్ళమ్మ ఒట్టేయించుకుంది. ఆయన పాపం కాపాడుకోవడానికి ఆ 3 పైన ఎంతో శ్రద్ధ చూపించారు. అక్కడ నార్మల్గా యూరోప్లో కానీ అమెరికా కానీ ఈ దేశాల్లో వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న చాలా తక్కువ మంది ఉంటారు. అచ్చగా వెజిటేరియన్ ఫుడ్, వాళ్ళందరూ మాంసం అంతా రకరకాల మాంసాలు కలిపి తింటుంటారు. అర్థమైందా? వెజిటేరియన్ ఫుడ్ దొరకడం కూడా కష్టం. ఏదో పాలు, బ్రెడ్ వీటితో ముంచుకొని తింటాం. నేను చెప్తాను, ఏనండి, ఆయన వెజిటేరియన్ కమ్యూనిటీకి సెక్రటరీ ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్ వచ్చి ఒక బ్రిటిషర్, ఆయన మంచి స్పీకర్. గాంధీ గారిని వచ్చి స్టేజ్కి మాట్లాడమంటే ఇది తప్ప ఇంకేదైనా చేస్తాను, సేవ ఏదైనా సేవ చేస్తాను కానీ నా వల్ల కాదని వాళ్ళు. హీ వాజ్ ఎ కవర్డ్, హీ వాజ్ నాట్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ద బిగినింగ్. ఆయన ఒకసారి ఆ ప్రెసిడెంట్ జబర్దస్త్గా తీసుకొచ్చి నౌ యూ స్పీక్, యూ హ్యావ్ టు స్పీక్ టుడే అని ఫోర్స్ చేస్తే స్టేజ్ ఎక్కి ఆయన ఐ కన్సీవ్ అని 3 ఐ కన్సీవ్ అంటే 2 అర్థాలు ఉంటాయి. కన్సీవ్ అంటే తలంపు అని, ఇంకోటి అన్న గర్భం ధరించని. ఇక అందులో ఒక ఏకుడు హౌ మెనీ మంత్స్ ఓల్డ్ బేబీ డూ హ్యావ్ ఇన్ యూ హోమ్ అన్నాడు. ఎన్ని నెలల శిశు నీలో ఉందని అడిగాడు. ఇంకా భయపడిపోయి కూర్చున్నాడు ఆయన. దట్ వాజ్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్. అర్థమైంది మిత్రులారా? బ్యారిస్టర్ లా చదివేటప్పుడు స్టార్టింగ్లో ఆయన ప్రాబ్లం అది. మరి డూ థింక్ హీ రిమైండ్ లైక్ దట్ ఫర్ ఎవర్? మరి ఒక మైటీ బ్రిటిష్ ఫోర్స్ని ఒక ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనే 2 మార్గాలతో ఆ దేశ భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి సంకెళ్ళ నుంచి విడిపించగలిగే శక్తి సామర్థ్యం ఎక్కడి నుంచి ఒక కమ్యూనికేషన్ ద్వారా సాధ్యమవుతుంది. అలాగే విన్సన్ చర్చిల్, ద బెస్ట్ ఆరేటర్ ఇన్ ద వరల్డ్, అతను కూడా 6 పబ్లిక్ ముందు వచ్చి మాట్లాడలేక ఫెయిల్ అయ్యాడు బ్రిటన్లో. చివరికి అడవికి వెళ్ళి చెట్టుతో ఆకులతో అలవంతో ప్రాక్టీస్ చేసి వెళ్ళాడు. ఈ బికెమ్ ద బెస్ట్ ఆరేటర్ ఇన్ ద వరల్డ్. కనుక మిత్రులారా, ఏదైనా ఒక సాధనతోనే సాధ్యమవుతుంది. నాకు రాదు మనం మదనపడితే మనం ఇప్పుడు మనం విజయం సాధించలేము. ఎస్పెషలీ చదువుతో పాటు మీరు మంచి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటేనే ఏమీ సాధ్యమవుతుంది.